నెలలు అయింది, అందుకనే వచ్చారు. కాబట్టి కేజ్రీవాల్ కూడా రాలేదు, ఇంకా కవితకు కూడా రాలేదు. ఇట్ మే టేక్ టైం. రైట్ సార్. ఇక ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఇప్పుడు కాదు, గత ఫైవ్ సిక్స్ ఇయర్స్గా దీని మీద చాలా పెద్ద చర్చ జరుగుతోంది. చాలా చర్చల్లో కూడా మీరు మాట్లాడారు. మళ్ళీ నిన్న స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మోదీ ఇచ్చిన 98 నిమిషాల సుదీర్ఘమైన ప్రసంగంలో ఇది కూడా ఇంక్లూడ్ చేశారు, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని చెప్పి. ఎందుకు రేస్ చేసి ఉంటారు, ఏంటి వ్యూహం, అండ్ పాసిబిలిటీస్ ఉన్నాయా? ఇప్పుడు మరో స్వతంత్ర పోరాటం స్థాయిలో మాట్లాడాడు 98 నిమిషాలు. ఆ ఫ్లాగ్ హాయిస్టింగ్ అది ఇది కలిపితే దాదాపు ఒక 2 గంటల పాటు లాక్ చేశారని అనుకోవాలి. అందులో ప్రధానంగా ఆయన చెప్పింది యూనిఫామ్ సివిల్ కోడ్, ఉమ్మడి సివిల్ కోడ్ అని. పైగా దేశంలో ఇప్పుడు ఉన్నది కమ్యూనల్ కోడ్, మతపరమైన కోడ్ అమలు జరుగుతుంది. మనకు సెక్యులర్ కోడ్ కావాలన్నారు, తప్పకుండా మనకు ఉమ్మడి సివిల్ కోడ్ కావాలి. కానీ ఉమ్మడి సివిల్ కోడ్ ఉమ్మడిగానే నిర్ణయించుకోవాలి అన్నది చాలా కీలకం. భిన్న మతాలు, జాతులు, విశ్వాసాలు ఇవన్నీ ఉన్న దేశం కాబట్టి రాజ్యాంగ నిర్మాతలు స్పష్టంగా ఆలోచించి అది ఆ వాతావరణం రావాలి. ఏకాభిప్రాయంతో అది వచ్చే వరకు ఎవరి పర్సనల్ లా, అది కూడా ఎవరి పర్సనల్ లా వాళ్ళు అమలు జరుపుకోవచ్చు అన్నారు. కానీ బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకులు మాట్లాడే ప్రకారం ఈ దేశంలో ముస్లింలకు మాత్రమే పర్సనల్ లా ఉన్నట్టు, ముస్లింలు మటుకే ప్రత్యేకమైన మత సౌకర్యాలు అనుభవిస్తున్నట్టు వాళ్ళు మాట్లాడుతుంటారు. అది వాస్తవం కాదు. హిందువులకు కూడా వ్యక్తిగత చట్టాలు ఉన్నాయి. ఉదాహరణకు సప్తపది ఉంది. సప్తపది అనేది హిందూ మ్యారేజెస్ యాక్ట్లో ముఖ్యమైనది. సప్తపది 7 అడుగులు వేస్తేనే అది జరిగినట్టు. ఇది వేరే మతానికి లేదు కదా. అలాగే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ హెచ్యుఎఫ్ ఉంది, దీని కింద అనేక ఆస్తులు తీసిపెట్టుకుంటాం. ఇది వేరే మతం వాళ్ళకి లేదు కదా. అలా క్రిస్టియన్స్కు, సిక్స్కు, సిక్కుల్లో మొదటి బిడ్డకు చేసే పెళ్ళి వేరే వాళ్ళకి కొంచెం తేడా ఉంటుంది. అది వాళ్ళ పర్సనల్ లా. వీటన్నిటినీ ఒక అవగాహనకు తీసుకొని వచ్చి ఒక ఉమ్మడి పౌరస్మృతి తెచ్చుకోవాలి. కానీ ముస్లింల పర్సనల్ లా ఒకటే చాలా తప్పు, దాని స్థానంలో యూనిఫామ్ అని మొత్తం ఇదే మెజారిటీ ఇదే తీసుకురావాలనుకుంటే అది చాలా పొరపాటు. ఇంకా కీలకమైన అంబేద్కర్ని అవమానించడమే. ఇప్పుడు ఉన్నది కమ్యూనల్ లా అంటే ఎట్లా కుదురుతుందండి? ఇప్పుడు మనం అంతా కమ్యూనల్ లాను అనుసరిస్తున్నామా? కాబట్టి మోదీ గారు ఆ మాట అంటాం అన్నది కొంచెం తీవ్రమైన విషయమే. ఆయన కమ్యూనల్ పర్సనల్ లా అమలు జరుగుతుందని చెప్పటం. అయితే కీలకం ఏమంటే బీజేపీ 3 సూత్రాలు పెట్టుకుంది ఎప్పుడు వాజ్పేయి రాకముందు నుంచి. 1, అయోధ్యలో రామ మందిరం; 2, కాశ్మీర్లో 370; 3, యూనిఫామ్ సివిల్ కోడ్, ఉమ్మడి సివిల్ కోడ్. అవి 2 అయిపోయాయి, ఇంకా యూనిఫామ్ సివిల్ కోడే అని మోదీ మాట్లాడారు. కానీ అవి కూడా అయిపోలేదు. కాశ్మీర్లో ఇంకా ఎన్నికలు జరగాలి. ఇంకాసేపట్లో ఎన్నికల సంఘం ఎన్నికల తేదీ ప్రకటిస్తుంది, 30 సెప్టెంబర్. అప్పుడు వీళ్ళు గెలుస్తారో లేదో చాలా సందేహం. అయోధ్యలో కూడా వీళ్ళు గెలవలేదు. కాబట్టి అయిపోయాయనుకున్న 2 పూర్తి కాలేదు. ఇంకా 3 దానికి ఎసరు పెడుతున్నారు మోదీ గారు, ఉమ్మడి సివిల్ కోడ్ అని. దీనికి కొనసాగింపే మీరు చెప్పే ఒకే దేశం ఒకే ఎన్నిక. సార్, మన రాజ్యాంగం పార్లమెంటు వేరు, అసెంబ్లీ వేరు, వాటికి వేరే ప్రాసెస్ పెట్టిందండి. రాష్ట్రాల్లో ఫెడరల్ వ్యవస్థ మంది, రాష్ట్ర సమాఖ్య వ్యవస్థ, 2 ఒకేసారి జరగాలని ఎలా అంటారండి మీరు? ఒకే దేశం, ఒకే కార్డు, ఒకే ఎన్నిక, ఒకే పన్ను, ఇట్లా ఆయన చాలా చెప్పారు. ఇప్పుడు అసలు ఒకే నాయకుడు అన్న భావనే పోయింది. అనేక పార్టీలు కలిస్తే కానీ ప్రభుత్వం లేదు. అయినా కానీ మళ్ళీ ఒకే దేశం ఒకే ఎన్నిక అంటున్నారంటే ఆయన బలవంతంగా దాన్ని ఒక చర్చకు పెట్టాలి అని అనుకుంటున్నారు. దీంట్లో ఇంకొక అనుబంధ తీవ్ర సమస్య కూడా ఉంది. మోదీకి మెజార్టీ లేదు కాబట్టి 2 ఏళ్లలో మధ్యంతర ఎన్నికలకు పోవచ్చు అనే ఒక అభిప్రాయం, ఒక సందేహం రాజకీయ వర్గాల్లో బలంగా ఉంది. అంటే 2 ఏళ్లలో ఆయన ఎన్నికలకు పోతే పోవచ్చు. ఆయన ప్రధానమంత్రి పార్లమెంట్ రద్దు చేసి ఎన్నికలు పెట్టండి అని డిమాండ్ చేయొచ్చు. అప్పుడు అన్ని శాసనసభలు రద్దు చేసుకొని వాటితో పాటు ఎన్నికలకు పోవాలండి. ఎందుకు పోవాలి? ఇప్పుడు మొన్న గెలిచిన ఆంధ్రప్రదేశ్, లేదా ఈ రాష్ట్రాలు, రేపు సెప్టెంబర్లో జరిగే కాశ్మీరు, ఆ తర్వాత 2 నెలల్లో ఇంకొన్ని రాష్ట్రాలు జరుగుతాయి, మహారాష్ట్ర, ఇవన్నీ వాళ్ళందరూ రద్దు చేసుకోవాలా? కాబట్టి కేంద్రంలో ప్రభుత్వాలు సమస్యలు వచ్చినప్పుడంతా రాష్ట్రాలు కూడా దాని ప్రకారం వెళ్ళాలి అంటే ఎప్పుడు ఎన్నికలే ఉంటాయి. రాష్ట్రాల అభిప్రాయం తీసుకుంటాం, మిత్రపక్షాల అభిప్రాయం కూడా కన్సిడర్ చేస్తాం. రాజ్యాంగ అభిప్రాయం అండి, రాజ్యాంగ అభిప్రాయం తీసుకోవాలి బేసిక్గా. ఇక్కడ రాజ్యాంగం అనేది ఫార్మాలిటీ కోసం తీసుకుంటారు, కానీ ఒకవేళ చెయ్యాలి అంటే ఖచ్చితంగా తప్పకుండా తీసుకోవాలి. మెజారిటీ ఉంది కాబట్టి చేయొచ్చు అనుకుంటారు వాళ్ళకు. అంటే రాజ్యసభలో లేదు, రాజ్యసభలో లేదు, రాదు. రాష్ట్రాలు ఎప్పటికీ ఒప్పుకోండి. మీరు ఇందాక మనం చేసిన చర్చ గుర్తించండి. ప్రాంతీయ పార్టీలు ఆయా రాష్ట్రాల్లో అధికారం చాలా ఇస్తున్నాయి. అవి ఎందుకు ఒప్పుకుంటాయండి? అన్ని కేంద్రంతో ముడి పెట్టుకొని అక్కడ మునిగితే మునగాలి, తేలితే తేలాలి అని. కాబట్టి అది వాస్తవ సాధ్యం కాదు.
బట్ మోదీకి అయితే అత్యాశ ఉంది. అది బీజేపీ ఫిలాసఫీ. ఒకే దేశం, అఖండ భారతదేశం ఉండాలి, ఈ దేశంలో 100 రాష్ట్రాలు ఉండాలి, ఒక రాష్ట్రపతి పాలన తరహాలో ఉండాలి అనేది వాళ్ళ దీర్ఘకాల కాంక్ష. అదేమీ జరుగుతుందో లేదో, ఉన్న బంగ్లాదేశే ఇప్పుడు ఏమవుతుందో తెలియదు. అఖండ భారత్ ఇవన్నీ కూడా కలుపుకొని ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, బంగ్లాదేశ్ ఇవన్నీ కూడా కలిసి ఏదో వస్తుందన్నది అది ఒక మనవాద స్వప్నం తప్ప అదేమీ నిజమయ్యే వ్యవహారం కాదు. అది రాజ్యాంగం దానికి అంగీకరించదు. ఇంకోటి ఇదే వస్తే సుప్రీంకోర్టులో సవాల్ చేసే అవకాశం కూడా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా అంశాలకు సంబంధించి.